नाडु दैवचिंतनकु मोक्ष साधनकु पवित्र देवालयालेन्नो भारत देशंलो निर्मिंचारु। लोक कल्याणानिकि देश सौभाग्यानिकि आधुनिक देवालयालेन्नो निर्मिस्तुन्नारु। प्रवहिंचे आ महानदिनि मानवुनि मेधस्सु बंधिंचि దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిర్మాణంలో ఉన్న ఆ ఆధునిక దేవాలయాన్ని చూడండి। గాథ వాహిని వారు సమర్పించు బంగారు పంజరం। పై నటించు నెల రేఖతో తనకెనలేనిది మన యదలోనిది ఘన లావణ్య రూపముతో ఉమా హృదయ మందిర సుందర Oh।
సిగురల్లే పోతకొచ్చిన వయసు పూత మావి పువ్వల్లే పూతకొచ్చిన పడుసు కళ్ళు ఒక చిన్న ముక్కు ఒక పెద్ద నోరు ఒళ్ళంతా పొగరు ఒక్కోటు తలకోటు చేతిలో బందుకు కాళ్ళకు బూడిసలు తింపిరి మొహం నువ్వును ఏ పిల్ల మాటలు జాటకరాని ఇదిగో పిల్ల గిల్లను అంటే మక్కిలు ఎగుతాయి ఏమన్న ప్రభు సోడు మళ్ళా నీ తొత్త ఏటాడానికి నువ్వు ఢిల్లీ సర్కారు వా వద్దని చెప్పడానికి వెన్ ఛాన్సీకి రానివే రానికి నీ ఇల్లెత్తది ఈసారి పిట్టల్ని కొట్టు పిట్టల్ని కాకపోతే పిల్లల్ని కొట్టమంటావా బాద్మాష్ ఏం కుసినావ్ హవల్దార్ నసిమిల్ బిడ్డకి ఏకటావ్ ఏయ్ నీలి హగ్లింగ్ అట్కి జరా నోరు సంభాయించుకొని మాట్లాడు ఆ పిచ్చి పిల్ల తప్పు మాఫ్ చేయి దొరా సైతాన్ ఎవరు అనుకున్నావ్ ఇంజనీర్ దొరత లడాయి చేస్తావ్ ఈ పిల్ల నా మ్యాన్ కోడల్ దొరా మన రాములు గడి చెల్లెలు తప్పు మాఫ్ చేయి దొరా ఏయ్ నీలి దొరికి దండం పెట్టు ఇంద్రా నా తప్పే ఉంది మామా ఇక్కడ దొర బందుకు డామ్ అనిపిస్తే అక్కడ జీవాలని లెగిస్తాయి నువ్వు దొరకొస్తావా కనకంగాడుచ్చేమో మార్కెట్ అంతా చెడగొట్టా ఇంకా సర్కార్ సిమెంట్ వచ్చిందని కంట్రోల్ రేటుకు రూపాయిన్నర తగ్గించి ఇచ్చేస్తున్నాడు నాకు తెలుసులేవయ్యా అందుకేగా లాటు లాట్ అంతా నువ్వే మనకు చేసేది మాత్రమే ఉండదయా నాకు ఎలా కడుగుతా కంట్రోల్ రేటు కన్నా బ్లాక్ లో తక్కుంటే ఇంకా వ్యాపారాలు ఏం సాగుతాయి చేసేం బాగుపడుతుంది అంటూ ఏదో కంగారుగా పరిగెత్తుకొస్తున్నావు ఏం చెప్పందరా కితాబులు తెమ్మని గుసా చేస్తాడా దొరా తాకు బుక్కులు కావాలంట తాకు బుక్కులు తాకు బుక్కులా ఎవర్రా దొరా కొత్త ఇంజనీర్ ఏనుగోపాలయ్యా ఏ ఆయన గారి కొమ్ములు ఏమైనా మలిచాయా బుక్కులు తనిఖీ చేస్తాడు బుక్కులు అయ్యా ఈ కొత్త ఇంజనీర్ బొత్తిగా కొరకరాని కొయ్యలాగా నా నెత్తికి కూర్చున్నాడు సార్ కాకపోతే చూడండి గొడవను తెరిచి సరుకంతా లెక్క పెట్టుకు రమ్మన్నాడు సార్ నన్ను ఇదంతా ఎందుకు వచ్చిందయ్యా మిక్సర్ లో సిమెంట్ పాలు కాస్త తగ్గిందని ఆయన గారికి అనుమానం వచ్చింది తగ్గితే ఆయన బాబు గడి ఏమైనా కడుతున్నావా ఇదంతా సర్కారు తప్పులే బావా ఇంకా చూడు ప్రాజెక్టులు ఏమో తొందరగా కావాలంటారు ఇట్లాంటి మరమేకులు లాంటి ఇంజనీర్లు పంపిస్తారు పనులు ఎట్లా జరుగుతాయి అంట వెంకన్నయ్య అయ్యా పుస్తకాల్లో ఎంత ఉంటే గొడవంలోనూ అంతే సిమెంట్ అర్థమైందా కానయ్యా మరి కొంపదీసి ఆయన గారు తనిఖీ చేసి నా ఉద్యోగం కాస్త ఆయన గారు వచ్చి చూసేదాకా కూర్చుంటాయండి బస్తాలు ఇక్కడ సీనయ్య లారీ రెడీగా ఉంది చూడండి లింగాడ గట్టి నుంచి 5 లారీలు మీటింగ్ ఇచ్చి పంపించమనండి రాఘవ గారితో చెప్పండి తప్పకుండా సార్ ప్లీజ్ పిల్ల ఇది ప్రాజెక్ట్ అనుకున్నావా నీ ఇల్లు అనుకున్నావా ఈ పూలు కొడడానికి నీకెవరిచ్చారు అధికారం ఏమిటలా చూస్తున్నావు నీ పెద్ద కళ్ళు చూసి భయపడతాననుకున్నా నీ ఇష్టం వచ్చిన చోట్ల పూలు కొడడానికి నువ్వేం ఢిల్లీ సర్కారువా
माफ से इधर आ कबीन्दे आई यंदु का पोल दिस को ना आप पोलो मक्कल में तो करना नहीं तल्लो ने अंधंगा होने सर सीगर तमर नहीं रमंटनार सर अलग రాళ్ళు మూసి జనం ఉన్నది లేరు అయ్యో దొరా అంతా మంది పెట్టిండు మా కాంట్రాక్ట్ నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను ఏ రావయ్య ఇలారా రాళ్ళు మోయటానికి ఎంత మందిని పెట్టాడు మీ కాంట్రాక్టర్ 300 పెట్టిండి అయ్యా చైత అదేంద్రా ఆధారేసింది నేనైతే 500 మందిని పెట్టిండాయా మరి ఎంత మంది కనిపించరే ఎట్లా సచ్చింద్రో పద్మాసులు పాన్ కని పానీ కని చా కని వెళ్ళిపోయింది అరే గపూర్ జనాంతి కోల్కారా జల్దీ త్వరగా గుర్తాలేస్తాను సార్ జీప్ వచ్చింది సార్ ఆదివారం వద్దురా మన ఇంటికి పోతాండు నేను పోతా తల కొంచెం పైకి అంత పైకి కాదు కొంచెం కిందికి ఏ జంగలే అంత కిందికి కాదు కొంచెం పైకి అదేందరా నువ్వు అట్లా కిందకి సొత్తుంటే మరి నేను ఎట్లా కనపడతా మరి తల గట్లా కిందకి గట్లా మీదకంటే మరి గట్లా గట్లా ఇలారా రమ్మంటుంటే మన నా బొమ్మ ఆ బొమ్మ కోసం ఇలారా చూడు చూడమంటాడు చూడు
నిలబడితే బొమ్మ రాదే మల్లగట్లా నువ్వు పాట పాడాలి చూడు మల్లా నాకేటొస్తాయిదరా మల్లగట్లా పాడకపోతే బొమ్మ రాదే నా పాట ఏం బాగుంటదరా బత్తి పదాలు రావు అన్ని పిచ్చి పిచ్చి పల్లి పదాలే పోనీ అవే పాడు ఆనాడు చింత చెట్టుకి నువ్వు పాట పాడలా నేను వెళ్ళేది అనుకున్నావా నువ్వు అట్టగంటే నాకు సిగ్గేస్తుందరా పోనీ సిగ్గుపడుతూనే పాడు आय नवाब का तमुड़ मेनमाव रामकोटय अम्मा कूतरु पद्मा ఈ రోజుల్లో బత్తి అమ్మాయిలకి ఎంత ఎక్కువ ఊళ్ళు కనబడతే అంత గొప్ప చీ చీగ్లేనోళ్ళు ఈ అమ్మగారు ఎవరా మా అమ్మ దేవతలా ఉన్నారు
అమ్మా ఆయన వచ్చారమ్మా ఎవరే ఆయన ఆయనేనమ్మా దిగుబోతు పొట్టిలాగు పిల్లి గెడ్డం చెంబోతు జుట్టు నల్ల కళ్ళద్దాలు మెళ్ళ తంబురా మునియా సచ్చిదానంద ముని It's all right. I understand you. Arthamayindi. My dear Kukkapilla, nuvu bow bow annavu. Ee Sachidananda Muni love love annadu. Hi Muni. Hey Padma. I'm sorry. I made you wait. నీ కోసం వెయిట్ చేశాను. ఒక మంచి పాట రైట్ చేశాను. వింటావా? కుక్క మెరిసెను మోక పెరిగెను కుక్క మురిగెను బౌ బౌ బౌ. చీమ కరుతును దోమ కొరకును ప్రేమ కరుతును లవ్ లవ్ లవ్. Tonsu viduvumu now 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 jeans todugumu now 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 Tonsu viduvumu jeans todugumu dance salukumu now 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 Low 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 Hello low low Bow 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 పద్మ వర్ష బొత్తిగా నాకే
పద్మవర్ష బొత్తిగా నాకేం నచ్చలేదండి. మీ అక్కయ్య చూస్తుండగా చీమ బొత్తి కడితే ఏమిటా చిందులు బందులును? అదేనే నేటి నాగరికత. నాగరికత నాశనమైనట్టే ఉంది. అసలు మీ గారా బోనా ఇలా పాడైపోట కారణం. గౌరీ ఒక్క మాట చెబుతాను విను. ఏమిటి? కావాలని ఏ తండ్రి తన పిల్లల్ని చెడగొట్టుకోడు. కొత్త నాగరికత గట్లు తెంచుకుని ప్రవహిస్తోంది. నీ మాట నా మాట వినేదెవరు? క్షేమంగా ఉన్నావా నాయనా? సామాన్ అంతా గదిలో పెట్టించు. బాగా చిక్కావు బాబు. అమ్మ ఎప్పుడు అలాగే అంటు. అత్తయ్య అత్తయ్య చూడత్తయ్య, బావ నన్ను సికండి సికండి అంటున్నాడు. అమ్మా నువ్వే చెప్పమ్మా, దాని వేషం చూస్తే ఆడదనాలా మగాడనాలా? ఆడ మగ కాకపోతే మరి సికండ్ అంటే ఏం తప్ప? పెద్ద చెప్పొచ్చు. అందుకే గవర్నమెంట్ వాళ్ళు నిన్ను కొండల్లో పడేశారు, నాగరికతకు దూరంగా. బావా వన్ సెషన్ అక్కడే ఏ కొయ్యదాన్ని వచ్చి పెళ్లి చేసుకో, జత ఫస్ట్ క్లాస్ గా ఉంటది. అలాగే మాట్లాడటం. నీకెప్పుడు జ్ఞానం వస్తుందో, పెళ్ళైన తర్వాత మీ కాపురం ఎలా నడుస్తుందో ఆ దేవుడికే తెలియాలి. వెళ్ళి 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 కాఫీ తీసురా. యాత బాగున్నారా? నీకు నువ్వు ఊరేళ్ళ ఐశాల్యుడు, ఇవాళ తెల్లవారుజామున ఎంత మంచి కాలు వచ్చిందనుకున్నావు? నువ్వు పద్మ పెళ్లి పెట్లు మేము కూర్చున్నారట. వచ్చే జనం పోయే జనం శన వైద్యాలు. ఆహాహాహా బ్రహ్మాండం బ్రహ్మాండం. కాలేమిటే నీ మొహం? రేపు పొద్దున జరగబోయేది అది. జున్ను తెచ్చిన దర్వాజాకు తాళం వేసిండ్రు. అయ్యోరమ్మా పట్నం పోయిండ్రు. పట్నం పోయిండా? ఎప్పుడు వస్తాడు? నాకేం తెలుసమ్మా, దుర్లక్షణం వచ్చినప్పుడు వస్తారమ్మా. రంగయ్య చెప్పిందంతా మీరు వినే ఉంటారు, నేను పంపిన ఫైల్స్ కూడా మీరు చూసే ఉంటారు. అంతకంటే నేనేం చెప్పగలను చెప్పండి. మై డియర్ యంగ్ మ్యాన్, నీ నిజాయితీ నేను అనుమానించడం లేదు, కానీ ఈనాడు దేశంలో కాంట్రాక్టర్స్ ఉన్న పలుకుబడి మరెవ్వరికీ లేదు. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. మమ్మీ ఈ రాత్రి డిన్నర్ కు ముని తీసుకొస్తాను, బావుకు మా కొత్త సంగీతం వినిపిస్తాం. అమ్మా పద్దు నా మాట వినమ్మా. చూడు మీ బావ ఊర్లో ఉన్న 4 రోజులు ఆ సీంబోతు గాని మన ఛాయలకు రానివ్వకు. అసలు వాడికి పిచ్చేమో నాకు అనుమానం. బ్రహ్మాండం అనుమానం ఏమిటే నీ మొహం? అక్షరాల నిజం. డాడీ ఇన్సల్ట్. మా మునిని పిచ్చివాడు అన్న వాళ్ళంతా పిచ్చివాళ్ళు. ఈ పిచ్చి లోకాన్ని దిస్ మ్యాడ్ 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 వరల్డ్ కలిపి కల్లోలం చేసే కళాకారుడు మా ముని. మా విషం సేనకు రథసారది. విషం సేన? ఇదేమిటే విషం సేన? వి అనగా విప్లవం, సమ్ అనగా సంగీతం, సేన అనగా సేన, విప్లవ సంగీత సేన. ఈ విప్లవ సంగీత సేనకు రథసారథి శ్రీ సచ్చిదానందముని. విప్లవం వర్ధిల్లాలి, జై విప్లవం వర్ధిల్లాలి, జై జై. బ్రహ్మాండం బ్రహ్మాండం. చూశావా నీ కూతురు? ఏమిటి అమ్మాయి సేనలు అంటుంది? అవునే, ఇది సేనల యుగం. హిందీ సేన, శివసేన, తమిళ సేన, గోపాల సేన, రక్షిత సేన, ఆ సేన, ఈ సేన, అలాగే ఈ మునిగాడు వారో సేనలు ఏవదీశాడు, సంగీత సేన. ఎందుకు ఈ సేనలో యుద్ధానిక? ఏ దేశం మీదకి? పరాయి దేశాల మీదకి యుద్ధానిక. అమ్మమ్మమ్మమ్మమ్మ తా అంటారు మనలో మనం తనుకోవడానికి. ఇలా కొండల్లో కోనల్లో ఎన్నాళ్ళని ఒంటరిగా ఉంటావు? నేను అదే అంటున్నానక్క. పద్మ పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నదేగా ఈ సంబంధం, ఎదిగిన పిల్లని ఇంట్లో ఎన్నాళ్ళని దాచం. ఈ విషయం ఇలా సందిగ్ధంలో పెట్టడం మంచిది కాదు. నీ అభిప్రాయం ఏంటో చెప్పు నాయన. నా పెండ్లి విషయంలో ఇంకా ఏ నిర్ణయానికి రాలేదమ్మా, ఆలోచించి చెప్తా. చూసావదనా
నీ మాట కూడా లక్ష్య పెట్టకుండా ఆలోచించి చెప్తా నువ్వు అని వెళ్ళిపోతుంది. నీ మొహంలా ఉందే ఆలోచిస్తాను అంటే ఏమిటి అర్థం? ముహూర్తం ఎప్పుడు పెట్టాలా అని ఆలోచిస్తాను అని అర్థం. శుభం గంట కూడా కొట్టింది. అగో నీలి, ఇంటికి పోయేటప్పుడు డాక్టర్ దగ్గర అమ్మకు మందు పట్టుకపో. బాల ఇంటి దగ్గర చక్కెర కొని పెట్టిన తీసుకపో. ఏ రాములు, ఇది ఇంటివా? ఏంది మావా? ఆ ఇంజనీర్ ఏనుగోపాలయ్య మళ్ళా ఇంటికి రాడు. ఏం జరిగింది? మంచోడు అందుకే మంచిగుందందుకే మా రంగయ్యరా ఇన్ఫ్లుయెన్సా పనిచేసింది. కాంట్రాక్టర్ రంగయ్యతో ఇన్ఫ్లేషన్ తెచ్చుకుండు, వర్తరా పాయిండు. అంతేలే, మంచికి కాలం కాదు. పద్మాసుడు చెప్పిండో నువ్వు ఇంక రావని. దొరా, నాకెంత సంబరంగా ఉందో చెప్పలేదు. దొరా దొరా, నువ్వేనా ఉండాలి. దొరా, నువ్వు ఆడు పోకూడదు. ఏమో దొరా, వస్తాను. మదరచ్చిండు మదరచ్చిండమ్మా. అది కాదు బావా, నువ్వంతా అయిపోయిందంటవే, మళ్ళా ఆ ఇంజనీర్ తిరిగి వచ్చినాడే, ఆ బదిలీ కుదరలేదా ఏంటి? అయిపోయిన బదిలీ ఏం మళ్ళీ తిరగదోడారు? నా మించి మోసం చేసి ఆళ్ళేం బాగుపడతారు? అంతేలే, రేపు ఎలక్షన్ లో మన దగ్గరికి రారు. అయితే బావా, నాకు తెలవి కడుగుతా అసలు ఈ పీడ ఇరగడైపోయే మార్గం ఏది లేదా అని. వెనకటికో సన్నాసన్నాడు, తాంబేల్ని తిరగేసి కొడితే దెబ్బకి సస్తది అని. ఈ ఊరు నుంచి ఏం కర్మ? ఆ ఇంజనీర్ గారిని ఈ లోకం నుంచే ట్రాన్స్ఫర్ చేయడానికి బ్రహ్మాండమైన ప్లాన్ దొరికింది. చూస్తావుగా, మా అమ్మ, మా అత్తయ్య, మా మామయ్య అందరూ పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. నువ్వేమన్నావు? నిన్ను అడిగి చెప్తానన్నా. చూడు మళ్ళా పోదురా. చెప్పు మరి, నువ్వేం చెప్తే అడ్డేస్తాను. అదేటిదరా, లగ్నం చేసుకోమంటే గుషీగా ఒప్పేసుకోక. అయితే పెళ్లి చేసుకోమంటావా? బోలా చాలా మంచిగా ఉంటుంది. లడ్డు, బిర్యానీ, చీరలు, నగలు, డోలు, సన్నాయి. పిల్ల దేవుడు దరా, బాగా చదువులు వస్తాయా? దిండిగా పైసలున్నాయా? పిల్ల మంచిగుంటుందా? ఓ చాలా మంచిగుంటది. ఇక్కడ దగ్గరే పిల్లని చూస్తావా? పోదరా. పెళ్ళి ఎప్పుడు దరా? నువ్వెప్పుడు పిల్లని చూసి ఒప్పుకుంటే అప్పుడే. పిల్ల నా జేబులో నువ్వు చూస్తావా? ఏంది దరా తమాషా, పెళ్లి కూతురు ఎక్కడైతే జేబులో ఉంటుంది. చాలా కొలవాడుతున్నా వదా, వద్దు దొర, వద్దు. ఈ గరీబ్ పిల్లతో ఎలా వాడద్దు. వెళ్ళకోవడం కాదు నేలా,
నిండు మనసుతో చెప్తున్నా నీల. నాకు చదువు రాదు, బాస రాదు. ఈ గరీబింటి పిల్ల నీకు వద్దు దొరా. చదువు, భాష, పైసలు నీలా నువ్వెంతగా నాకు కావాలో నేను ఎలా చెప్పగలను? నా మనసంతా నువ్వే నిండిపోయావు. నేనంటే నీకు ఇష్టం లేదా? ఒక్క మాట చెప్పు నేను. దొరా ఎలా చెప్పను దొరా, నా గుండెల్లో తడగా ఉంది. ఇదంతా కల్లా ఉంది దొరా. నేను చెప్తున్నాను అది ఎందుకు నరసింహులు బిఏలు ఎంఏలు? ఆడికి డబ్బు ఉండొచ్చు, పెద్ద ఇంజనీర్ కావచ్చు. నీల పసిది అమాయకుడు, చదువుకున్నాడు, ఆడుకుంటా దుబ్బుద్ది. కాదు రంగయ్య బావా, నాకు తెలవు కడుగుతా. అవల్దారు నరసింహులు అంటే తెలవనోడు ఎవడంటా ఈ వైదవ రాజ్యంలో? ఆ ఇంజనీర్ మాయాలు పావుతో సెలగాట మారుతుంది. ఎన్నైనా చెప్పండి, నేను నమ్మను. మా ఇంజనీర్ ద్వారా అలాంటి వాడేం కాదు. రాములు, నీలమ్మంటే మాకేం విరోధం ఒకటయ్యా? మీ బిడ్డ మా బిడ్డ కదుటయ్యా. ఏదో శృతి మించి రాగాని పడే లోపల మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అని చెప్తున్నాం. రంగయ్య బావా, కందకలేని దురద కత్తిపెందుకు అంట? వాళ్ళకి పెళ్లి గాని పిల్ల పరాయి మగోడుతో తిరగటం తప్పుగా లేదో ఏందో మరి. కుస్తే జన నోరు సంభాషించుకుని మాట్లాడు. ఏమి ఎడికి పోయి వస్తున్నాం? నీలకు పోయింటి వానొచ్చినది. అమ్మర్ గుడి కడాగిన ఇంజనీర్ దొరే జీప్ లో ఇంటి కడ దించిపోయిండో. ఇంజనీర్ దొర బుజం మీద కోట ఎవరి? అరే ఇంజనీర్ దొర మర్చిపోయిండో. నా కడుపులో సెలబుట్టును. నేనే తప్పు చేశానయ్యా. అమ్మా పరాయి మగాడితో చిక్కాలు కొడతావు. నువ్వు మాట్లాడక మాట్లాడకమ్మా. ఎలా పడలేకుండా దొరకం చూడాలంటావు ఇప్పుడు కాదు రేపరండి. ఇల్లేదు, ఆరు నూరు కానీ నూరు ఆరు కానీ దొరకనికి ఇప్పుడే చూడాల్సింది. పోయి నిద్ర లేదు. ఏకా జబర్దస్తే దొరకం చూడడానికి వెళ్ళలేదు రేపరండి.
వెళ్ళిపోండి. చూస్తారా పోయి తర్వాత ఒక పగలు కొడతాం. రండి. ఏమిటి సంగు ఇంత రాత్రి వాళ్ళు వచ్చారు? అరే దీనికోసం ఇంత రాత్రి వేళ పని కట్టుకుని రావాలా? కాదు, గంట గంటే పెద్ద పని మీదనే వచ్చింది. హవల్దార్ సన్నబస్వయ మనవడు నర్సింహులు కుటుంబం అంటే ఏంటో శత్రిబోధం అనొచ్చు. కూర్చో నర్సింహులు గారు. రాయ ముసలాయ, ఇంకా నాలుగు కుర్చీలు తీసురా. మర్యాదకు మెచ్చిన పరాయి పిల్లతో సిక్కాలు కొడుతున్నప్పుడు గక్కడిపోయింది ఈ మర్యాద. ఓ అదే, ప్రొద్దున్నే నేనే వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడదాం అనుకుంటా, దాని బతుకు బండలు చేసి మా మర్యాద గంగలో కలిపి గింకే మాట్లాడుతాం. నరసింహులు గారు ఆవేశపడకండి. ఆవేశం కాదు రా, కన్న కడుపులో రగిలే మంట. జీపు జరసేపు గక్కడే ఆగుంటే నిన్ను మా ఇంటి ముందే ముక్కలు ముక్కలుగా నరికేవాడు. నరసింహులు గారు, నేనంత అపరాధం ఏం చేయలేదు. నేలను గురించి ఎవరు ఏమీ అనుకోనక్కర్లేదు. నేను ఆమెను మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. జూట్ పెళ్ళాడుతో ఇట్లాంటి మాటలు చెప్పి నమ్మించి మీలాంటి దొరలు దగాసేసిన పిల్లల శవాలు మీరు ఆనకట్ట కట్టే నదిలో ఎన్నో తేలి. ఈ బద్మాష్ మాటలు చాలా విన్నాం. నచ్చు గారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మీ కుటుంబం ఎంత గౌరవమైందో మా కుటుంబం అంతకంటే గౌరవమైంది. గౌరవమైన కుటుంబాన పుట్టిన బిడ్డ చేసే పని ఎలాగ ఇది? అగౌరవమైన పని నేను ఎప్పుడు ఏమీ చేయలేదు. మళ్ళీ చెబుతున్నాను, నీలం నేను అగ్నిసాక్షిగా పెళ్ళాడతా. ఇజ్జతున్న కుటుంబాల పెళ్లి పద్ధతికి ఇది కాదురా. నీ మాటల్లో నిజాతి కింద ఉంటే మీ పెద్దల్ని నాతాను వచ్చి మాట్లాడమను. అలాగే మా పెద్దలు వచ్చే మాట్లాడతారు, నీకేం అనుమానం అక్కర్లేదు. మా అమ్మగారు వస్తారు, మీతో అన్ని విషయాలు మాట్లాడతారు. థ్యాంక్ యూ. వద్దు ద్వారా ఉంచుకోండి. అయితే సంగమేశ్వరం గారు, జాగీరు పోయాక మీరు ఈ పల్లెకి వచ్చి చేరుకున్నారన్నమాట. అవును దొర. దొర జర కాఫీ తీసుకోండి. మీ పేరు రామలింగయ్య కదూ? అవును దొర. హవల్దార్ నరసింహుల గారికి మీరు ఏమవుతారు? కొడుకు దొర. మన నీలమ్మకు అన్నగారు. ఓహో, బ్రహ్మాండం బ్రహ్మాండం. నీలమ్మ గారికి అన్నగారు. రామ్మా కూర్చు. నీ పేరేమ్మా? నీలమ్మ. ఎంతవరకు చదువుకున్నావు? బడికి పంపించలేదు దొరసానమ్మ. ఇంట్లోనే వాళ్ళయ్యా పెద్దవాళ్ళ శిక్ష ఏమన పద్యాలు నేర్పిండు. బ్రహ్మాండం బ్రహ్మాండం. వినవా అక్కయ్య, పెద్ద బాల శిక్ష వేమన పద్యాలు ఇంట్లోనే వాళ్ళ అయ్య నేర్పిండు. దొర చదువుల పైసల్ల మీతో బరాబర్. ఏదో గిట్ల దేహి అనకుండా బతుకుతున్నాం దొర. బ్రహ్మాండం 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 బ్రహ్మాండం. చూడమ్మా ఒక్క మాట చెప్పు, మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? మీ కాంతం దగ్గర సత్కారం చేసి తాక మా తనలే దొరసన్నమ్మగా. మీ చేయగలిగిందల్లా ఒకటేనమ్మ. నమస్కారం. అయ్యో ఎంత మాట. వెళ్ళొస్తామా?
పెద్ద బాల శిక్ష చదివించిండ్రు, వచ్చిండ్రు పోయిండ్రు. ఆ భాష, ఆ వేషం, ఆ కొంప. నేను ప్రేమించింది ఆ భాషను, ఆ వేషాన్ని, ఆ కొంపను కాదు మామయ్య. అల్లుడు, మరి దేని చూసావు నువ్వు ప్రేమించింది? వాళ్ళు చేసే కూలి పన్న. సంఘం చుట్టాలు నవ్వుతారనే ఆలోచన ఉండక్కర్లే. ఏమిటక్కయ్యా నువ్వు మాట్లాడావు? మీ మామయ్య చెప్పే మాటలు కూడా కొంచెం ఆలోచించునాయన. అమ్మా, అన్నీ ఆలోచించే నిశ్చయానికి వచ్చానమ్మా. ఒక్క మాట చెప్తానమ్మా, నేల నా కోసమే పుట్టిందనిపిస్తుంది. అల్లుడు, సినిమా హీరో మాట్లాడినట్టు మాట్లాడావు కానీ ఇంజనీర్లా మాట్లాడలేదురా. సర్లే, మధ్య నాకెందుకు? మీ అమ్మ ఇష్టం, నీ ఇష్టం. ఇందులో నా ఇష్టమే ఉంది తమ్ముడు. నా జీవితంలో మిగిలిన ఆనందం ఒక్కటే ఒక్కటి, అది నాయన నీ పెళ్లి చూడాలని. ఆనందం ఇంత పెద్ద సమస్యగా పరిణమిస్తుందని కలలో కూడా అనుకోలేదు. నేనేదైనా భరించగలను కాని నీ కన్నీరు మాత్రం చూడలేనమ్మ. చెప్పమ్మా, ఈ పెళ్లి వద్దని ఒక్క మాట చెప్పమ్మా, మానేస్తాను. కానీ ఒక్క మాట, ఇంకెప్పుడు ఈ జన్మలో ఎవరో నా పెళ్లి సంగతి తేకూడదు. తమ్ముడు, ఇంటికి వెళ్ళగానే సిద్ధాంతిని పిలిపించు, పెళ్లికి ముహూర్తం నిశ్చయించు. బ్రహ్మాండం బ్రహ్మాండం, మన వాడి నిర్ణయం ఎంత గట్టిదో చూడటానికి అన్నాను కాని పిల్లకే బంగారం కదూ. ఇంతకీ వీడికి పద్మకి ఘటన లేదు. వాళ్ళు వింటే పొమ్మంటారు. అదేనా ఇవి అవమానం కంటే? బయటికి పోతే చిప్ప చేతికి వస్తుంది, ఇక్కడుండే మనం సాధించాలి. సాధిస్తాం. ఏ సాధిస్తాం? ఆ మూడు ముళ్ళు పడ్డాక విప్పేస్తాం. విప్పేస్తాం. ఎన్నాళ్ళు ఉంటుంది ఈ బొమ్మల పెళ్లి? చూడు, కొత్తగా పల్లెటూరు వెళ్ళిన ప్రతి బస్తీ వాడు పచ్చిక బయళ్ళు, పంట కాలువలు, పచ్చని చేలు, నల్లని మబ్బులు, తెల్లని కొంగలు ఇవన్నీ చూసి ఆహాహాహా ఇంతకన్నా స్వర్గం ఏముంది అనుకుంటాడు. నాలుగు రోజులు పోయిన తర్వాత పెంట కుప్పలు, మురిగ్గుంటలు, మొరట మనుషులు ఇవన్నీ చూసి భయపడి తుర్రుమని పట్టణం దారుకుంటాడు. అంతేననుకో ఈ పెళ్లి కూడా. చూడు, మనం బతికుండగా ఆ పిల్లని ఇంత కాపురం చేయనివ్వం, సరేనా? అయ్యగారు, చిన్నబాబు గారు బయలుదేరుతున్నారు, సెలవు ఇప్పించండి. అయ్యగారు, అందరా డబ్బులు వద్దండి. వద్దయ్య గారు. బ్రహ్మాండం బ్రహ్మాండం, చూసావా గౌరీ, నోరు చెప్పేది ఒకటి, చెయ్యి చేసేది ఒకటి. ఏమే, ఏ చెప్పిందో జ్ఞాపకం ఉందా? అదెంత పని అయ్య గారు, ఏడాది తిరిగే లోపల ఎవరికి వారే యమునా తీరు కాకుంటే నన్ను మందర అనకండి. బ్రహ్మాండం బ్రహ్మాండం, నీ పేరే మందర. రామాయణం అంత కథ నడిపించవు. వస్తానమ్మ గారు, వెళ్ళొస్తానయ్యా. అందరికీ చెప్పారా? ఆరు గంటలకల్లా అందరూ దయచేయాలి. సుబ్బారావు గారిని, సరస్వతమ్మ గారిని త్వరగా రమ్మని చెప్పాలి. అలాగే సార్. ఎందుకు అక్కడ మేకూడుతున్నారు? ఆ పల్లెన్ని చేయడానికి మేము లేము.
ఉండారలే ఓరు తరకాలేనడు కట్టండి ఇల్లు చూడు మల్లా మరికట దొంతులు లేవు దూలాలు లేవు మరికట ఉట్టి కట్టాలా మరికట దండం కట్టాలా మల్లగారయ్యే ఆ చున్నరంగులేస్తే అయితేనా ఇల్లు ఇంటిండా కుర్చీలు బెంచీలు ఉంటే సారా అమ్మగారు తోటలో విందు మాట మర్చిపోయారా తొందరగా ముస్తాబు కావాలమ్మా లేకుంటే అయ్యగారు కోపం వస్తుంది చూడు మల్లా కొత్త పెళ్లి కుదిరి ఇంకెట్టుంటది ఈ పగటి వేషంలో నిన్ను చూస్తే టీకి వచ్చిన వాళ్ళందరూ పారిపోతారు అందరా అందరా వస్తున్నాయి గారు అమ్మగారు అవతారం మార్పించి తొందరగా వేరే బట్టలో నగలు వేయించు అతికి టైం అవుతుంది అలాగే గారు నేను చెప్తే విన్నారు ఈ కాలం మొగాళ్ళకి ఈ సింగారింపు నచ్చదమ్మా అదండి క్షణంలో ముస్తాబ్ చేసి తీసుకొస్తా హలో సుబ్బారావు నమస్కారం ఐఎమ్ సో సారీ ఐఎమ్ నాట్ వెరీ లేట్ కొంచెం ఆలస్యమైంది అమ్మగారు అమ్మగారు త్వరగా కానివ్వండి అమ్మా టైం అయిపోతుంది చూడు మళ్ళా రైకి చూడుకుంటుంటే ఆశ్చర్యం ఉందండి మన పురాణంలోనే చెప్పారుగా భార్య అర్ధాంగి అని బాగా అన్నావు తమ్ముడు ఆ మాట కాస్త గట్టిగా మీ బావగారి బుర్రలోకి ఎక్కించు వెళ్ళామంటే పర్మనెంట్ సర్వెంట్ అని ఆయన అభిప్రాయం అవును అంతే అంతే అదే ప్రాబ్లం పది మందిలోనూ చెప్పకూడదని ఊరుకున్నాను మా ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరు ఎవరికి సర్వెంట్ వెళ్ళి మర్దం తీసుకొస్తాను నమస్కారం చెప్పమ్మా నాకు కాదు నమస్కారం శ్రీమతి సీతాదేవి నమస్కారం మందర అంటే మందర నా పేరే మందర కాదు మా అమ్మ నాన్న ముద్దుగా పెట్టిన పేరు మందార మాల మాకు మందార మాలాజీ జరా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ ఉన్నామని తిని ముందు ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇస్తాను మిస్టర్ వేణు మీ శ్రీమతి గారికి ఒక చిన్న మనవి అమ్మా నీలాంబరీదేవి గారు మీ గానామృతం ఒక్కసారి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్లీజ్ నేను పాట పాడమంటున్నారు తప్పు పాడాలి పాడు పాడు ఎలా నా మాట విను ఒక పాట పాడు ప్లీజ్ నా మాట విను పాడమ్మా సిగ్గెందుకు అంతా మన వాళ్ళి నలుగురిలో డబ్బులు పడాలి ఐడియా ఏమన్నంటే ఏడుస్తాం అందరూ నేను పడమని కొడితే తురుమల లోపల పరిగెత్తాం ఏ భర్త నీకు ఉన్నామైంది అంతమందిలో పాడాలంటే సిగ్గింది చిత్త చిక్కి పడినప్పుడు ఎక్కడ పోయింది సిగ్గు అప్పుడంటే నేను చిన్న పిల్లని ఇప్పుడు మహా పెద్ద పిల్లలు అయిపోయావు పెళ్ళి అయిపోయిందిగా అయితే అయితే పరాయి మగాళ్ళ ముందు పాడకూడదు ఎవరు చెప్పారు మా అమ్మ చెప్పిందా
మార్చి నీతులు చెప్పింది పతియే పెట్టించు దైవోని చెప్పినా మరి నేను పడమంటే ఎందుకు పడలేదు రేపు నేను ప్రాజెక్ట్ చేయడానికి వెళ్తే అందరూ నన్ను చూసిన ఎవరు ఇంటికాడికి వెళ్ళాను దిగిలే అనుకోరు చిచి నువ్వు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తావు నేను ఎప్పుడు అనుకోలేదు ఆల్టికి మాఫ్ చేయదరా నీ కోపం నేను చూడలేను దొరా ఇదిగో కావాలంటే దీంతో నాలుగు దెబ్బలే నీ కోపం పోద్ది సరస్వతి సరస్వతి కాదు సరస్వతి అదే సరస్వతి తప్పు పతి కాదు ఇంకోసారి చూడుమల్ల నాడు తంటాను ఇప్పుడు చెప్పు స్వాతి సాకు వావర్తిస్తే స్వా స్వా సాకు వావర్తిస్తే స్వా స్వా ఆ స్వాతి స్వాతి సరస్వతి ఆ ఇప్పుడు వచ్చేసింది సరస్వతి అమ్మగారు భోజనం వడ్డించానమ్మా రండి తింటురు కాని చల్లారిపోతుంది నా ఆకలిగా లేదు నువ్వు తిను అయ్యగారు వచ్చేలోగా ఇవన్నీ నేర్చుకోవాలి పెళ్ళి అయితే చదువు ముగుస్తుందంటారు కానీ అమ్మగారు చదువు పెళ్లితో మొదలైంది రండి అమ్మా అన్నం తిని చదువుకుంటారు కాని చెప్తుంటే నీ కదా ఎలా కాదు దొరావు సరద్దు తాగు నీకు ఎన్నిసార్లు చెప్పాను దొర అని పిలవద్దని మళ్ళా ఏమని పిలవమంటావు నాకేం పేరు లేదా వేణు అని పిలువు పెళ్ళా మొగుడిని పేరు పెట్టి పిలవకూడదు ఏ పిలిస్తే చూడు మళ్ళా నీకెన్నిసార్లు చెప్పాను చూడు మళ్ళా అనొద్దని ఇంకోసారి చూడు మళ్ళా అన్నావంటే నీ నాలుక మీద వాత పెడతా స్వామి అని పిలవనా ఇంకా నయ్యం నాథ అన్నావు కాదు నాటకంలో లాగా రాజా రాజా అని పిలవనా నా మీద కోపం పోయిందా రాజా నిజం ఆ చందమావ తోడు రాత్రి పున్నమిరా పగలై
ಮಗಲೈತೆ ನಾಲೋ ನೀ ಸೊಗ ಸಂತದಾಗೇರಾ ಮಗಲೈತೆ ನಾಲೋ ನೀ ಸೊಗ ಸಂತದಾಗೇರಾ ರೇಯೈತೆ ವೆನ್ನೆಲಗ ಬಯಲಂತ ನಿಂದೇರಾ వెళ్తున్నారు నీ మంత్రి గారు చచ్చారు నీ మంత్రి గారు చచ్చారు అంత అబద్ధం మంత్రులు ఎప్పుడు చావరు బంట్లే చచ్చేది ఓడి ఫుడ్డు భోజన గుడ్డు రాజా గుడ్డు అంటే ఏంటి గుడ్డు అంటే ఏమిటి గాడిది గుడ్డు నీ మొహం చూడు మల్లా ఇంకోసారి చూడు మల్లన్నా ఉంటే నీతో మాట్లాడు మానేస్తా ఇంకనండి రాజా జీవోడి గుడ్డు అంటే ఏమిటి గుడ్డు కాదు గుడ్ అంటే మంచి అని నీలా గుడ్ అని ఎవరు చెప్పారు నువ్వే కాదు కాదు మీరు సరే టైం 1 గంట కావస్తుంది ఇంతవరకు నిద్రపోకుండా ఏంటి ఇదంతా ఇది పెట్టుకోమ్మా ఎంతో ముచ్చటగా ఉంటుంది అది అయ్యగారికి ఇష్టం ఉండదు అమ్మా ఒక్క మాట అంటాను కోపడకు అన్ని అయ్యగారి ఇష్టమేనా అమ్మగారి ఇష్టం అంటే ఏమీ లేదా ఈ పస్తి మొగాల సంగతి నీకు తెలియదమ్మా అయ్యగారిని కొంచెం అదుపులో పెట్టుకోవాలి చాలే ఇంకోసారి ఇలా ఉంటే చూడు అంతే అంతేలే అమ్మా నౌకరీ ముందు 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 నీకే తెలుస్తుంది జాబు ఇది మీకు వచ్చింది మిస్టర్ వేణుగోపాల్ అసిస్టెంట్ ఇంజనీర్ చిరంజీవి వేణుకు అమ్మ ఆశిస్సులు నా ఆరోగ్యం ఇప్పుడు బాగుంది రేపు పండుగకు నువ్వు కోడలు హైదరాబాద్ రావాలి కోడలకి కొత్త నగలు చేయించాను అమ్మను బాగా కాకబట్టావే అడక్క ముందే వరాలిచ్చే దేవతను కాకా పట్టాలా మాటలు బాగా నేర్చావు నేర్పింది మీరే కదా
నీలా 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 రాజా ఏయ్ చిట్టకేవ్ డాక్టర్ చెప్పింది మర్చిపోయావ్ దిగో దిగుతావా లేదా ఉండి నీ పని చెప్తాను चूसे सर की नादो विर्र आनंद पुटकोचि अट्टा राजा चिंतका तिंटावा నీ జ్ఞాపకం ఉందా మనం తొలిసారిగా అదిగో ఆ చెట్ల దగ్గరే కలుసుకున్నాం ఆ రోజు నువ్వు నా మీద యుద్ధానికి వచ్చావు ఆ మనిషి ఆ భాష ఆ పొగరు ఎన్నటికీ మర్చిపోలేను రాజా ఆ మట్టి బొమ్మకు రంగులు పూసావు అంధకారంలో నిద్రపోతున్న ఊహలకు కోరికలకు ప్రాణం పోసావు ఆ జంగలి మారిపోయింది రాజా రాజా అడుగడుగున జగమంతా అనురాగపు కనులకు కులుకుతూ కొత్త పెళ్లి కూతురులా తోచెని కులుకుతూ కొత్త పెళ్లి కూతురులా తోచెని
నాటివే పువ్వులైనా అల నాటివే లతలైనా మనిషే మారేనే రాణి మనసే మారేనే నీ రూపాయలు నేనేం తిన్నాంటయ్యా అన్ని ప్రాజెక్ట్ ఫౌండేషన్లోనే పోసాను హైదరాబాద్ నుంచి డబ్బు రావటమే ఆలస్యం అనా పైసలతో నీ బాకీ తెచ్చేస్తాను ఈ మాటలకి ఏం లేదు రంగయ్య డబ్బు ప్రాజెక్టులో పోసేవో పాకెట్లో పోసేవో నాకు అనవసరం నా డబ్బు సంగతి ఇదిగో ఈ టీ తీసుకో పర్వాలేదు తీసుకోవయ్యా నాకు మొగుడు దొరికాడయ్యా మొగుడు ఇంజనీర్ వేణుగోపాల్ రావని ఆయన బిల్లులు పాస్ చేయడు నాకు ఆ డబ్బు రాదు చా 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 ఈ కాంట్రాక్టర్ బతుకు పగవాడికైనా వద్దయ్యా శుభవార్త అండి శుభవార్త బ్రహ్మాండమైన శుభవార్త అండి ఏమిటయ్యా అదేనండి మన కాంట్రాక్టర్ రంగయ్య గారు లేరు ఆయన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నాడు రంగయ్యకి ట్రాన్స్ఫర్ అయ్యా సరిగ్గా చెప్పు కాదండి రంగయ్య గారు కాదు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఇంజనీరు జ్ఞాపకం వచ్చింది సార్ క్షమించండి సార్ మన ఇంజనీర్ వేణుగోపాలరావు గారు లేరు ఆయన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు సార్ నిజమైన వెంకటరామయ్య అయ్యా త్వరలో వెళ్ళిపోతున్నాడు సార్ ఆ వచ్చిన అదు నా కళ్ళలో చూశాను సార్ వెంకటరామయ్య రేషన్ లేకపోతే వీసీల చెక్క నేను ఒట్లో పోసేవాడు తండ్రి శ్రీశైలవాస మల్లికార్జున ఉన్నావయ్యా నువ్వున్నావు ఈ మందులు ఇప్పటి నుంచే వాడండి ఆహారంలో పళ్ళు ఎక్కువగా తీసుకోండి థ్యాంక్ యూ డాక్టర్ నో 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 ప్లీజ్ మీరు కూర్చోండి వస్తానా నమస్తే హలో మిస్టర్ వేణు హలో కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ డాక్టర్ అప్పుడే మీకు ఎలా తెలిసింది ఎలా తెలిసిందా ఇప్పుడే మిస్సెస్ వేణుని ఎగ్జామ్ చేసి వస్తున్నాను వాట్స్ మ్యాటర్ ఏం జరిగింది ఒక మాట చెప్పండి మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా మై గాడ్ డాక్టర్ నిజంగానా రియలీ ఊరుకోండి అవతల మందర చూస్తుంది ప్లీజ్ నీకేం కావాలో చెప్పు చెప్పు చెప్పేవారికి వదలను ఇంతకంటే ఆడది కోరే అదృష్టం ఏముంటుంది రాజా ఇలాగే మీ చేతుల్లో ఉండే భాగ్యం కావాలి కోడలు ప్రసవించిందమ్మా ఆడపిల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు బ్రహ్మాండం బ్రహ్మాండం చూసావా అక్కయ్య నేను చెప్పానా లేదా అంతా ఏడు కొండలు వాళ్ళంతయ్య నీలా అంతా నీ పోలికే కాదు అంతా మీ పోలికే మన ఇద్దరి పోలికే భయం వేస్తుందమ్మా డాలింగ్ బాబోయ్
రోజు రోజుకి మీరు చిన్న పిల్లలైపోతున్నారు. ఏం చేయమంటారండి? మీరేమో రోజు అత్తగారి సేవలో మునిగిపోతున్నారు. ఇక మా బుజ్జితలను ఆడించేది ఎవరు? సరే కానీ ముందు కాఫీ తీసుకోండి సార్. ఇవ్వండి సార్. భయంగా ఉంది. పాపా దామ పోదా? నో, పాప రావడానికి వీల్లేదు, మేము ఆడుకోవాలి. బాగుందండి, ఆఫీస్ కూడా మానేసి ఇంట్లో కూర్చుని పాపతో ఆడుకుంటారు ఏమిటి? ఆఫీసే కాదు, పాప దగ్గరుంటే ప్రపంచమే మర్చిపోతాం. నన్ను కూడా మర్చిపోతారా? నువ్వు నేను విడదీయడానికి వీలు లేకుండా ఇద్దరం ఒకటి పాపలో కలిసి ఉన్నాం. పాపా 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 రాజమందర్ మహారాజీ నాకి నేర్పిస్తావు. జైన్ ఖానాలు అడుగు, మంది పేరు చెప్తారు. సలాం లాలా గట్టిగా రాకు. వీడే అయ్య గారు నేను చెప్పిన వాడు, మంచి సర్వీస్ ఏం చెయ్యి. పని అతి రహస్యంగా జరగాలి. ఇదో 200 అడ్వాన్స్, మిగతా సొమ్ము పని అయిన తర్వాత ఇస్తాం. లాలా పెద్ద మనుషులతో పని డేంజర్ ఎక్కువ, పైసా కొంచెం ఎక్కువ ఇవ్వాలా? 1000 రూపాయలు. అలాగే అనుకున్నట్టు పని జరగాలి కానీ డబ్బంతా ఇస్తాం. జాగ్రత్త, నా పేరు మాత్రం బయట. అవునయ్య గారు చాలా నమ్ముకోయను. మేనల్లుడు వేణుకే ఇచ్చి చేస్తాను. వేస్తున్నా ఆటం బాంబు, తిరుగులేదు దానికి. బ్రహ్మాండం బ్రహ్మాండం ఆటం బాంబు వేస్తున్నట్ట సిగ్గు లేకపోతే సార్. మొదటేమో పెళ్లి చెడగొడతాను, తర్వాత కాపురం చెడగొడతాను, ఇప్పుడు కూతురు కూడా పుట్టింది. ఆలు మొగలు అన్యోన్యం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. పిచ్చిదానా, పెరుగుట విరుగుట కొరకే అన్నారే. విరిగే వరకు కూర్చుంటే అమ్మాయికి 4 వయసు వస్తుంది. గౌరీ నువ్వెక్కడో మాంధాతర కాలంలో ఉన్నావు. ఇదిగో మాట. హలో, ఎస్ స్పీకింగ్. ఏంటి పాప కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది, సరిగ్గా వెతకండి. వెతికినా కనిపించలేదా? సరే నేనే వస్తున్నా. పోతుందమ్మా, ఏం భయం లేదు. అదిగో మందర వస్తుంది. ఏమే మందర? లేదమ్మా, వీధంతా ఎక్కడో కనిపించలేదు. ముందు పొట్టిదాన్ని అన్నారు. ఏమే పాపం చూసుకోవడానికి కలిసి నువ్వు ఇంట్లో ఉండేది? అమ్మగారే ఊదత్తులు తెమ్మని బజారు పంపించారయ్యా. తర్వాత తిరిగి తేడద్దు కానీ పాప మెళ్ళ మగలున్నా. చిన్న గొలుసు ఒకటి ఉంది. పాపం ఒంటరి గొలుసు నువ్వేం చేస్తు? అత్తగారి కన్ను వడ్డిస్తున్నారు. ఇందులో ఆ అమ్మాయి తప్పే ఉంది వేణు. పల్లెటూళ్ళలో పిల్లల్ని వీధుల్లో విడిచిపెట్టి ఇంటి పనులు చూసుకుంటారు, అక్కడ ఏ ప్రమాదాలు రావు. ఇది బస్తీ మరి. ఎంత పనిచేసావు నాయన? వేణు అది అసలే కుమిలిపోతుంది. ఏమి అనుకు నాయన. ఇదిగో ఈ మాట విన్నారా? మందు కలిపిన మిఠాయి పెట్టి పిల్లల్ని తీసుకెళ్లి ఎవరి పిల్లలో జాగ్రత్తగా చూసుకోవాలి. గౌరీ నువ్వు కొంచెం లోపలికి. తమ్ముడు ఇలా దించకపోతే పాప కోసం 4 వీధులు తిరిగి వెతకరాదు.
అదే ఆలోచిస్తున్నాను అక్కయ్య. ఇదిగో వెళ్తున్నాను కా. సౌరాష్ట్రమే హెయిర్ స్టైల్ అంటే తెచ్చినా సార్? ఈ అమ్మాయి కాదు. ఏమిటి తల్లి, పాప దొరకకుండా ఎక్కడికి పోతుంది? ఇది ఎడవడానికి సమయం కాదమ్మా, ఇప్పుడే ధైర్యంగా ఉండాలి. అమ్మగారు పాప దొరికిందమ్మా, పాప దొరికింది, పాప దొరికిందా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏ దొరికిందా? ఎక్కడ? వెరీ గుడ్, థ్యాంక్ యూ. గుడ్ న్యూస్ మిస్టర్ వేణు సార్, పాప దొరికింది. పాప దొరికిందా? ఎస్. ఇప్పుడు ఎక్కడ సార్? మీ ఇంట్లోనే ఉంది. మంచినీళ్ళు, ఇంకా గుండె దడ తగ్గలేదక్క. మంచినీళ్ళు. సమయానికి పోలీసు వాళ్ళు వచ్చి రక్షించారు, కానీ లేకపోతే వారు నన్ను పాపని కూలి చేసి ఉండేవాడు. ఆపేది పాప ఎక్కడ? కోడలు మేడమే తీసుకెళ్ళింది ఆయన. దొరికావు తల్లి, ఎంత పని చేసావు అమ్మా, ఎంత పని చేసావు అమ్మా. ఏమిటి చేరాస్తాం? పాప ముఖానికి బూడిదేమిటి, బొట్టేమిటి? ఆ బొట్టు తొడపకండి. నార్మల్ చెప్పచ్చు అమ్మా. అపచారం, బతుకమ్మ తల్లికి కోపం వస్తుందండి. బతుకమ్మ తల్లికి కోపం వస్తుందట? కన్న బిడ్డను కనిపెట్టుకోలేని మూర్ఖురాలి. ఇందులో నా తప్పే ఉందండి. తప్పులేదు, కన్నబిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదు. అదృష్టవశాత్తు పాప దొరికింది, కానీ లేకుంటే ఏమి? బిడ్డల్ని పెంచడం అంటే గొర్రెల్ని నాపటం కాదు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఇక నీదర పాప విషయంగా అశ్రద్ధ జరిగిందా నేను గ్రహించను. అమ్మగారు పొద్దుపోయింది, భోంచెద్దురుగాని రండమ్మా. నాకు ఆకలి కాలేదు, నువ్వు తిను. నీ పాదాల దగ్గర పడి ఉండేదాన్ని, నా భోజనానికి ఏముంది లేండమ్మా. అయినా మంచి కాలం లేదు. ఒక మాట అంటాను, అయ్యగారిది బొత్తికే అన్యాయం అమ్మా. ఎవరో పిల్లనెత్తుకుపోతే మిమ్మల్ని అంటారెందుకు? అసలు సంగతి వేరే ఉంది లేండమ్మా. ఎవన్నా ఏదో మోజు తీరింది, నువ్వు నాకు అక్కర్లేదు అంటే అదో తరహా. అయినా నౌకరీ ఉండదు, నాకెందుకులే అమ్మా. ముందు ముందు మీరే తెలుసుకుంటారు.
ఎప్పుడు చూసినా ప్లాన్స్ 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 ఫైల్స్ 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 లైఫ్ ఎంజాయ్ చేసేది ఎప్పుడు ఇంట్లో అందరి తరఫున ఎంజాయ్ చేయడానికి నువ్వు ఉన్నావుగా చాలదు బావా ఎంజాయ్మెంట్ ఒకరికి పంచిపెట్టి ఆస్తి కాదు బావా ఎవరికి వాళ్ళు ఆర్జించాలంటారు మా ముని బావా ప్లీజ్ ఈ జిప్పు కాస్త స్టార్ట్ చేయండి కొంచెం తీయము ఏమిటి డ్రెస్ పద్మ లక్షణంగా చీర కట్టుకోలేవు బావా సహజమైన ఉంపులన్నీ చీరలు కప్పేస్తే అందమే ఉంది కింగ్ పెసల ఏమన్నాడు తెలుసా వాడేవాడు గ్రీక్ దేశపు రాజు అందమైన వాళ్ళు బట్టలు వేసుకుంటే శిక్షిస్తానని ఆర్డర్ వేశాడు అబ్బా నొప్పి బావా చెప్పలు ఎందుకు పెడుతున్నావు ఎందుకు ఇలాంటి డ్రెస్లను వేసుకోవటం మగవాళ్ళని అవధి పెట్టాను కాకపోతే పెద్ద అవధి పడ్డా మరేమిటి పగట వేషం కనీసం నీలం చూసి నేను నేర్చుకోకూడదు వెళ్ళి వెళ్ళు నాకు పని ఉంది నీలా ఏమిటి ఇంకా ఇలాగే ఉన్నావు సినిమాకి టైం అయిపోతుంటే సినిమాకా నేను రావటం లేదు మీరు వెళ్ళండి వెళ్ళమ్మా భాగవతం ఇవాళకి నేను చదువుకుంటాను వెళ్ళిరా బావా మనం సినిమా వెళ్ళేసరికి ఫస్ట్ రీలో మిస్ అవుతాం జ్యోతిలక్ష్మి డాన్స్ కూడా అయిపోతుంది రా బావా పోదాం బయలుదేరు నాకు తలనొప్పిగా ఉంది నేను రాలేను బాగానే ఉంది నువ్వే కదా సినిమాకి వెళ్దామని టికెట్స్ తెప్పించింది అక్కయ్యకి తలనొప్పిగా ఉంటే మనం పోదాం రా బావా ప్లీజ్ మీకు టైం అవుతుంది మీరు వెళ్ళండి సరే మీ ఇష్టం అక్కయ్య రాత్రి మేము డిన్నర్కి వెళుతున్నాం నువ్వు ఫోన్ చేసేయి బావ కోసం వెయిట్ చేయదు రాత్రి కొంచెం లేట్గా వస్తాం మీరు వెళ్ళలేదన్నమాట ఓహో అయితే కారులో అయ్యగారు పక్కన కూర్చున్నది పద్మన్నమాట నేను అప్పుడే అనుకున్నా అమ్మగారు ఎప్పుడు ఇలా సహం ఒళ్ళు కనిపించే బట్టలు వేసుకోరే అని ఎవరికి ఇష్టమైన బట్టలు వాళ్ళు వేసుకుంటారు అంతే అమ్మా అంతే అంతే అమ్మా సాయంత్రం మీరు కాఫీ తాగలేదు తీసుకురానా అక్కర్లేదు అమ్మా ఒక్క మాట అంటాను కోపడకండి సినిమాకు రాను అంటే మానేయాలి కానీ పద్మని తీసుకొని అయ్య గారు సినిమాకు వెళ్ళటం ఏం బాగుంది చెప్పండి ఇందులో తప్పే ఉంది పద్మ ఉన్న పరాయిదా ఏమన్నానా అంతే అమ్మా అంతే అయినా నౌకర్యం ఉండదు నాకెందుకు చెప్పండి ముందు ముందు మీకే తెలుస్తుంది అదిగో అమ్మా పూజ చేస్తుంది నానమ్మ దగ్గరికి వెళ్ళమ్మా నానమ్మ స్నానం చేస్తుంది ప్లీజ్ పాప డిస్టర్బ్ చేయకూడదు వెళ్ళి ఆడుకో నేను అలా చేయకుండా ఉంటా డాడీ నేను కూడా ఇంజనీర్ కూడా అవుతాం డాడీ ఇంజనీర్ అవుతావా యూ స్వీట్ లిటిల్ డార్లింగ్ డోంట్ డిస్టర్బ్ డాడీ పంచేస్తున్నాడు ఏమండి ఇవాళ ఆఫీస్ లేదా తొమ్మిది దాటిన ఇంకా పేపర్లు చూస్తూ కూర్చున్నారు మై గాడ్ 9:30 వాళ్ళ ఆఫీస్లో ఇన్స్పెక్షన్ పని కూడా ఉంది 8:30కి వస్తానని చెప్పాను ఆఫీస్లో నేల ఆ టేబుల్ మీద ప్లాన్లు కాగితాలు చాలా ముఖ్యమైనవి అవి జాగ్రత్త తీసి డ్రైవర్ పెట్టు అలాగే సో దిస్ ఇస్ ది సైడ్ ఎలివేషన్ ఐల్ షో ది ఫ్రంట్ ఎలివేషన్
మొరలు గట్ట పక పక నగి నీలము సేరుతూ ఆలను క్రేపులకు విడిచే అంబోజాక్షి. నువ్వే చూడు, టైర్లు పెట్టి కాగితాలు బయటకెలా వచ్చాయి? ఆ మాటే నేను అడుగుతున్నాను. మీరు చెప్పి వెళ్ళిన వెంటనే టైర్లు పెట్టి తాళం వేశానండి. కాగితాలు కాలు వచ్చాయా బయటకు నచ్చి అవడానికి? డాడీ అమ్ముతాడి ఏమీ తాశాను. వారం రోజుల పాటు 10 మంది ఇంజనీర్లు చచ్చి చెడి వేసిన ఎస్టిమేట్లన్నీ నీ మూలంగా మట్టిపోలే. ఇందులో నా తప్పే ఉందండి. తప్పులేదు, భద్రంగా దాయమని చెప్పిన కాగితాలన్నీ బయట పారేసి ఇంకా తప్పులు అంటున్నావు. ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను డ్రాయర్ లోనే పెట్టాను. సిగ్గు లేకుండా ఇంకా బద్దలు కూడా అబద్ధం, అది మా వంశంలోనే లేదు. అయితే మా వంశంలో ఉందంటావా? వంశం అంటే వంశం ఏమిటి బావా? ఏం జరిగింది? ఏం జరగాలో అదే జరిగింది. ఆ కాగితాలు చూస్తే నీకే అర్థమవుతుంది. అయ్యయ్యో, ఈ సిరాంత ఇలా ఎవరు పారిపోసినట్టు? పాపం ముఖ్యమైన కాగితాలేమో. అయినా కానీ మన పాపను కొంచెం అదుపులో పెట్టుకోవాలమ్మా. దాన్ననేం లాభం? గొర్రెల్ని మేపేదానికి కాగితాలు విలువ ఏంటి బావా? నువ్వు మరీను అక్కయ్య కావాలని ఫైల్స్ పాడు చేయలేదు. అక్కయ్య అక్కయ్య పాపను తీసుకెళ్లి స్నానం చేయించు. నువ్వు అక్కర్లేదు, పాపకు పద్మ స్నానం చేయిస్తుంది. నువ్వు వెళ్ళి అత్తగారికి రామాయణం చదివి వినిపించు. కట్టుకున్న మొగుడు కన్న బిడ్డ ఏమైపోతుంది నీకు? నువ్వే తాగాలి పిచ్చి తల్లి. ముందు నువ్వు తాగు, తర్వాత అమ్మ తాగుతుంది. పొద్దుపోయి వెళ్ళి పడుకోమ్మా. పాటి పాటికి నిద్రపోతా. జో కొడుతు కథ చెబితే కొడుతు వింటాయా? కన్ను పాప నీ కన్న పాప, నా కన్ను పాప నీ కన్న పాప. ఒక కన్నున ఆరింటికి నడుమా.
తోట పచ్చని తోట ఆకాశమంతేసి గూడుండి చోట ఆ తోట ఒక చిలుక ఆడేది పాడేది అరిరామ చిలుక జో జో బ్రహ్మాండం బ్రహ్మాండం అందుకే అన్నారే పొట్టిదానికి పుట్టాడు బుద్ధులు అని. తల్లి తండ్రి మాట విన్నారా? ఎదుటి వారి మేలు కోరారా? నిజం చెప్పరా? మాట వినరా? మేలు కోరరా?
స్టేషన్ కారు పంపించామని కదా కూర్చో మామగారు కూర్చో ఊళ్ళంతా బాగున్నారా బతకమ్మ సలహా అంతా బాగున్నారు కూర్చోండి ఏమిటమ్మా తింటున్నావు ఇదంతా తింటే జబ్బు చేస్తుందమ్మా ఏం జబ్బు చేయదు పాప వయసులో ఈ రోజు డజన్ తినేదాన్ని తీసుకోండి మరేం భయం లేదు తినండి ఏం మాంగారు రాములు వాళ్ళంతా బాగున్నారా మంచిగా ఉన్నారు దొరా రేపు నెల అమాస దాటినాక రాములు లగ్గం మీరు దగ్గరుండి తెరిపించాలి తప్పకుండా వస్తాం అంతకంటేనా ఏమ్మా మామయ్య పెళ్లికి వెళదాం ఎన్నాళ్ళైంది తల్లి నీకు నా చేతులతో కూలు ముడిచి మీ అయ్య తెచ్చిన మల్లెపూలన్నీ నాకే కావాలని మారం చేసేదానివి నీకు జ్ఞాపకం ఉందా తల్లి ఏమ్మా ఎదులాగున్నావు చెప్పు తల్లి అమ్మ దగ్గర దాపరికి ఎందుకు చెప్పు తల్లి ఏముందమ్మా చెప్పుకోవడానికి నీ ఒళ్ళోని చల్లదనం ఆ వెన్నెల్లో కూడా లేదమ్మా నీ గుండెలకు దగ్గరగా కూర్చుని ఎన్నో యుగాలైనట్టుంది ఆ ఊరు ఆ ఏరు ఆ కొండ ఆ కోన అక్కడే ఆడుతూ పాడుతూ ఆ చెట్లతో బిడ్డలతో మనసు విప్పి ఏదో చెప్పుకోవాలని ఆ అదృష్టం ఈ జన్మకు లేదనుకుంటా పిచ్చి పిల్ల నువ్వు ఒట్టినే అంటావు కానీ ఆడకొచ్చి మన నువ్వు బతకగలవా ఎప్పుడైనా అనుకుంటే మా నీకు ఇంత సిరి పట్టుద్దని శ్రీశైలం మల్లన నిన్ను సల్లంగా చూసిండు నిన్ను మారాణిని చేసిండు దేవత లాంటి అత్తగారు రాములూరు లాంటి మొగుడు స్వర్గం లాంటి ఇల్లు రత్నం లాంటి బిడ్డ సిరి సంపద నౌకర్లు సాకర్లు ఇంత అదృష్టం ఏ పిల్లకు పడుతుంది తల్లి అయ్యో నా దృష్టే తగులుతుందేమో నీకు ఎందుకే నవ్వుతావు మళ్ళా అందుకేనే దృష్టి తగులుతుందని నేను ఇంట్లో అనుభవించే ఆనందానికి దృష్టి తగులుతుందని పాప నిద్రపుచ్చింది ఎన్ని మాటలు మాట్లాడింది అనుకున్నావు సిలిక ఎందే కూతురు తన మాటలన్నీ అయిపోయినా ఇంకేమైనా మిగిలినాయా తల్లి నువ్వు ఊళ్ళో లేవన్నమాటే గాని బుద్ధస్తమాన నీ కబులు చెప్పుకుంటూ మురిసిపోతాడు ఎవరొచ్చినా ఏం జరిగినా నీ ఊసు తప్ప వేరు ఏమీ లేదు అయ్యా ఈ రాత్రి బండికే పోవాలా అవు తల్లి ఊళ్ళో చాలా పనులున్నాయి పెళ్లికి ఏర్పాటు కానీ చేసుకోవాలా లేదు మాంగారు మీరు త్వరగా ఫోన్ చేయాలి రైలుకి టైం అవుతుంది ఎలా వెళ్ళి వడ్డించు పల్లెటూరు పిండి వంటలైనా చాలా రుచిగా ఉన్నాయండి తిను 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 అయిపోతే మళ్ళీ దొరకవు నీళ్ళు 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 నిదానం నిదానం నిదానంగా తిను నిదానంగా ఏమేం మంద్రా పెద్ద కోతలకు వచ్చావే గదిలో ఇంకా వికవిక్కలు పక్క పక్కన వినిపిస్తూనే ఉన్నాయి అవి ఆగడానికి ఔషధం దొరికింది ఇది ఓ చిటికెడు పాలల్లో గాని మినపసనుల్లో గాని కలిపిస్తే రుచి ఏమీ తెలియదు అయ్య బాబోయ్
అలాంటి ప్రమాదం ఏమీ లేదే. అప్పుడు పుట్టిన బిడ్డకి ఇచ్చినా సరే ఏమీ కాదు, కాస్త కడుపు నొప్పి వస్తుంది అంతే. నీకు కడుపు నొప్పి రావడానికి మందు కలపాలంటే పొద్దుటి నుంచి ఇంటర్వెల్ అయినా ఇవ్వకుండా అదే పనిగా పట్టిస్తూ ఉంటే కడుపు నొప్పి రాకేం చేస్తుంది? అందులోనూ మినపసున్న ఇనపట్టి విను. పోదురు, ఎప్పుడు ఉంచే మీరు మీరిష్టం కడుపులో నొప్పి. అయ్యో, మీరెందుకు వచ్చారమ్మా మెట్లకి? కూర్చోండి కూర్చోండి. పాపకి ఏమైంది నాయన? ఏముంది అక్కయ్యా, ఏదో కాస్త అజీర్తి చేసింటుంది, కడుపు నొప్పు అని నడుస్తుంది అంతే. ఏడవదు మరి, వాళ్ళ తాతగారు తెచ్చిన అరిసెలు తిని ఉంటుంది. ఒక చిన్న ముక్క తిన్నానో లేదో రాత్రి అంతా నాకే కడుపులో పొట్లు ఒదిరిగారు. అయ్యో, పాప పెట్టలేదు పిన్ని, దానికి అందకుండా జాగ్రత్తగానే దాచాను. మీరేం వరీ కానక్కర్లేదమ్మా, తినదేదో పడలేదు అనుకుంటాను, మందు పంపిస్తాను, అదే తగ్గిపోతుంది. నొప్పి తగ్గడానికి మాత్ర కూడా పంపిస్తాను. మీ మనవరాలకి ఏం భయం లేదండి. ఏదో మామూలు కడుపు నొప్పి. మీరు మేడం కెక్కారు, నెట్లేకపోవడని చెప్పాను కదండి. మిస్టర్ వేణు, మనిషిని పంపండి, మందు పంపిస్తాను. ఈ మందు అది తగ్గిపోతుంది. చూడు, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? నన్ను అడుగుతున్నావా మాట? మీ అమ్మ ప్రేమగా చేసి పంపించింది, మీ నాన్న ప్రేమగా తెచ్చాడు, నువ్వు ప్రేమగా పెట్టావు పిల్లకి. కొట్టండి, ఒక చిన్న ముక్క కూడా పెట్టలేదు. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు ఆశ్చర్యంగా ఉందండి. పాప, ఎవరో విరోధులు తెచ్చిపెట్టుంటారు, లేకపోతే వాడంతా అదే ఎగిరొచ్చి ఇక్కడ పడి ఉంటాయి. నేను నువ్వే చెప్పావుగా, అవన్నీ నా డబ్బు చేయదని. నేను పెట్టలేదు అంటే నన్ను ఎందుకు ఇలా సాధిస్తారు? చాలే బుకాయం, నువ్వు పెట్టకపోతే నేను పెట్టానా? అయితే నేను అబద్ధం ఆడుతున్నానంటారా? అది వేరే చెప్పాలా? ఏమండి, మీరేమైనానండి, ఎన్నైనానండి పడతాను, కానీ నేను అబద్ధం ఆడానని మాత్రం అనకండి. కన్న బిడ్డను పెంచుకోవడం తెలియదు కానీ పౌరుషం ఒకటి, పౌరుషం. ఇక నుంచి పాప విషయాలు నువ్వేం పట్టించుకోనక్కర్లేదు. గొడ్ల సావిట్లో పుట్టి పెరిగిన దానికి బిడ్డను పెంచడం నీకేం తెలుస్తుంది? పోవాడికి పసు పాప ఎంత బాధపడుతుందో. దయ్యం చేతిలో బిడ్డలు బ్రతకని ఉరికి అన్నారు, ఇదంతా నా కర్మ. అదిగో చూడండి, పాపకు తినిపించిన అరిచర జంతువులు ఎలా పడినాయో చూడండి. తప్పు కాదమ్మా. పద్మ, ఇక నుంచి పాప మంచి తిట్టలు నువ్వే చూసుకో. చూస్తుంటే కడుపు చెరువైపోతోంది తల్లి, నల్లని వన్నీ నీళ్లు, తెల్లని వన్నీ పాలు అనుకుంటే ఎలా చెప్పు తల్లి? ఇందులో నా తప్పే ఉంది, నౌకరీ ఉండదు, ఏం చెప్పరమ్మా.
దానికంతటికి వేరే కారణం ఉందిలేమో. నువ్వెక్కడో బట్టి సత్తికాల మనిషి. ఒక్క మాట అడుగుతాను చెప్పమ్మా, ఇన్నేళ్ళు వచ్చాయి కదా పద్మకి, పెళ్ళి ఇంకా ఎందుకు కాలేదు చెప్పండి. క్లబ్బులు కని, సినిమాలు కని, షికార్లు కని, అయ్యగారు పద్మతో ఆడే నాటకం చూస్తూ కూడా తెలుసుకోకపోతే ఎలా చెప్పమ్మా. తెలుసమ్మా తెలుసు, ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసమ్మా. అయ్యగారికి పద్మకి సంబంధం ఈనాటిది కాదమ్మా. పద్మనాయని పెళ్ళాడతానంటే నేను కాదంటాను. చెయ్యని నేరానికి నన్ను చిత్రహింస చేయడం ఎందుకు? అయ్యో పిచ్చి తల్లి, దేశానికి గాంధీ మహారాజు స్వతంత్రం తెచ్చాక పెళ్ళాం బ్రతికుండగా రెండో పెళ్లి చేసుకుంటే మొగుని జైల్లో పెడతారు. జైల్లో పెడతారా ఎందుకు? అది అంతేలే అమ్మా, ఏదో చట్టం ఉందట. ఇప్పుడు తెలిసిందా తల్లి ఈ సిరాకులకి పరాకులకి కారణం? ఈ ఎత్తులన్నీ నేను ఇంటి నుంచి తరిమేయాలని, నువ్వు ఇంటి నుంచి పోయిన తర్వాత పద్మని పెళ్ళాడొచ్చని. అమ్మగారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఆయన ఎత్తులు ఏమాత్రం సాగనేయకూడదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే అచ్చు చచ్చిపోయిన మా చెల్లెలే గుర్తుకొస్తోంది తల్లి. అమ్మా ఏదో నౌకర్యం ఉండండి, మీరు చెప్పాను తల్లి. You are a sweet little girl. Thank you, mother. Sister, ee papa ni hostel ki teskellu. Tell the warden she is a new boarder. Vellamma sister tho vellu. నీకు అక్కడ ఆడుకునేందుకు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎందరో ఉన్నారు. వెళ్ళమ్మా వెళ్ళు. నేనా, నేను ఆఫీస్కి వెళ్ళొద్దు, నేను చూడటానికి నేను రోజు వస్తాను. ఏమా బాగా చదువుకోవాలి, మస్ట్ బి ఎ గుడ్ గర్ల్. అమ్మ కూడా వస్తుంది, నీకు మంచి మంచి బొమ్మలు కూడా తెచ్చి పెడుతుంది. వెళ్ళమ్మా, బై బై చీకి. మదర్, ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. నేను చెప్పినది జ్ఞాపకం ఉంచుకోండి. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మిస్టర్ వేణు. I understand you. Thank you very much. God bless you. పాపేది నాకు చెప్పరు పాప ఏమైంది? నువ్వేం కంగారు పడక్కర్లేదు, పాప చాలా సురక్షితమైన స్థలంలో ఉంది. చెప్పండి పాప ఎక్కడుందో చెప్పండి. నీకంటే 1000 రెట్లు ప్రేమగా పెంచే చోట ఉంది. నాకంటే 1000 రెట్లు ప్రేమగా పెంచే చోట, కన్న తల్లి కంటే ప్రేమగా పెంచే చోట,
అవును రాజా, కనీ పెంచిన తల్లిగా అడుగుతున్నాను, చెప్పండి, దయచేసి చెప్పండి, పాప ఎక్కడుందో చెప్పండి. కన్న తండ్రిగా చెప్తున్నా, పాప మంచి చెడ్డలు నీకంటే నాకే బాగా తెలుసు. మంచి చెడ్డలు కానీ మంచి చెడ్డలు అది చూసుకునే వయసు వచ్చే వరకు పాప నీకు దూరంగానే ఉంటుంది. వేణుగారి అనుమతి లేనిదే పాపని ఎవ్వరూ చూడకూడదు, ఇది వారి షరతు. బట్ మదర్, ఐ యామ్ మిసెస్ వేణు. సారీ మదర్, నా కూతురు నేను చూడటానికి వీల్లేదా? చూడొచ్చమ్మా, తప్పకుండా చూడవచ్చు, కానీ వేణుగారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకురండి. పర్మిషన్? నా కూతుర్ని చూడ్డానికి నాకు పర్మిషన్ కావాలా? పర్మిషన్, పర్మిషన్. పూర్ చైల్డ్, ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ. చెప్పండి, తల్లిని బిడ్డని వేరు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? తల్లి బిడ్డ కని పారేసినంత మాత్రాన తల్లి కాదు, బిడ్డల్ని పెంచుకోవడం కూడా తెలుసుకో. కన్న తల్లి కన్నా మిన్నగా బిడ్డల్ని పెంచేవాళ్ళు ఇంకెవళ్ళైనా ఈ లోకంలో ఉన్నారా? ఓ, ఎందుకు లేరు? గాలి కొదిలేసి బిడ్డల్ని దొంగలు కల్పించే తల్లులు, అడ్డమైన గడ్డి తినిపించి బిడ్డల ప్రాణాలు తీసే మహాతల్లులు ఉన్నారు. అంటే అవన్నీ నేనే చేశానని మీరు నమ్ముతున్నారా? నా బిడ్డ సుఖంగా ఉండాలని, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఆదుర్ద నాకు మాత్రం లేదంటారా? నీకెలా ఉంటుంది? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఇంట వంటారే నాగరికత సంస్కారం నీకెలా వస్తాయి? బిడ్డల్ని పెంచడం అంటే గొర్రెలు మేపటం, చింత చెట్లు ఎక్కడం కాదు. అర్థమైంది దొరా, ఇప్పుడు అర్థమైంది, ఇంతవరకు నమ్మలేకపోయాను, ఇప్పుడు అర్థమైంది. ఏమిటి అర్థమైంది? మీ మనసులోని కోరిక మీరంతా కలిసి ఆలోచించే పన్నాకు చాలు దొరా, చాలు. ఈ బంగారు పంజరంలో బ్రతుకు చాలు, చాలు. చచ్చిపోయింది దొరా, ఆ నేలెప్పుడో చచ్చిపోయింది. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, నేను మీ దారి కడ్డురాను. కానీ ఒక్కసారి ఆఖరిసారిగా పాపను చూసి మరీ పోతాను, అదొక్కటే ఈ గరీబు పిల్ల కోరిక. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, పద్మను పెళ్ళాడి మీరు సుఖంగా కాపురం చేయండి. ఎంత గొప్పలో పుట్టి పెరిగిన మట్టి బుర్రకు ఇంతకంటే మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? చూడటానికి అసహ్యంగా ఉంది. నీలాంటి భార్య నాకు దొరకదు, నా మనస్సాక్షిగా చెప్తున్నాను. అదిగో ఆ శ్రీశైల స్వామి సాక్షిగా చెప్తున్నాను. దొరవేరా రాత్రి నా
నీలాంటి భార్య నాకు దొరకదు. నా మనస్సాక్షిగా చెప్తున్నాను. అడుగు ఆ శ్రీశైల స్వామి సాక్షిగా చెప్తున్నాను. సిస్టర్, ఇంత రాత్రి వేళ మీకు శ్రమ కలిగించాను, క్షమించండి. మిస్టర్ వేణు, ఐ అండర్స్టాండ్ ది అర్జెన్సీ. థ్యాంక్ యూ సిస్టర్. గుడ్ నైట్ సిస్టర్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. తొలగిపోతున్నాను. నా కోసం వెతికే ప్రయోజనం లేదు. మీకింకా కనబడను. పద్మను పెళ్లి చేసుకోండి. ఇక మీకే చట్టమూ అడ్డురాదు. పాపంటే మీకెంత మమకారమో నాకు తెలుసు. మీరిచ్చిన బంగారు పంజరంతో రుణం నేటితోనే తీరిపోయింది. పద్మ, మీరు 10 కాలాల పాటు హాయిగా ఉండండి. పాపను చూసి అదృష్టం లేకపోయింది. ఎంత శుభవార్త చెప్పావు నాయనా? లేదు, పాపకు అబద్ధం చెప్పానమ్మా. సార్, టెలిగ్రామ్. ఏడు కొండలు వాడుతాయా? నీల సంగతి అయి ఉంటుంది. వదనా, నీల వెళ్ళిన రోజు ముడుపు కట్టాను వదిన. అవునక్కయ్యా, ఆ ఆపద మొక్కల వాడి అనుగ్రహం ఎప్పుడూ మన మీదే. నీల దగ్గర నుంచేనా నాయన? కాదమ్మా, రైల్వే ఆఫీస్ నుంచి. మొన్నేదో రైలు ప్రమాదం జరిగిందట. ఆ సందర్భంగా నన్ను వారు ఆఫీసర్ అమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ మిస్టర్ వేణు. లేడీస్ కంపార్ట్మెంట్ పూర్తిగా ధ్వంసమై గుర్తుపడడానికి వీలు లేకుండా అందులోని పాసింజర్లు చితికిపోయారు. ఆ కంపార్ట్మెంట్లో దొరికిన ఒక పెట్టి మీద మీ పేరు చూసి ఆ లగేజ్ ఎవరిదో మీకు తెలిసి ఉంటుందని మీకు శ్రమ కలిగించారు. అదేనండి ఆ పెట్టె.
పేడ విరగడైపోయింది. ఇక మన పద్మకు నిశ్చింతగా వివాహం చేయొచ్చు. వెళ్ళి అక్కడ మంచి ముహూర్తం పెట్టించండి. ఆలస్యం అమృతం విషం అన్నారు. నాకు తెలియదా అక్కయ్యా, నీళ్ళంటే వాడికి ఎంత ప్రాణము. కానీ పోయిన వాళ్ళతో మనము పోతామా చెప్పు. వాడు ఎలాగైనా ఆ అమ్మాయిని మర్చిపోయేటట్టు చెయ్యాలి. అదెలా సాధ్యమవుతుంది? ఎందుకు కాదక్కయ్యా, నువ్వు అనుకోవాలి గాని మన పద్మనిచ్చి వాడికి పెళ్లి చేస్తే 4 రోజుల్లో మర్చిపోతాడు. అక్కయ్యా నువ్వు గట్టిగా పట్టుపట్టాలి. తల్లి మాట కాదంటాడా చెప్పు. వాడి కోసం కాకపోయినా పాపకో తల్లి కావాలిగా. వేణు, నిద్రాహారాలు మాని ఎన్నాళ్ళు ఇలా ఉంటాం. నీ కంట తడి చూసి పసిబిడ్డ ఏం కావాలి చెప్పు. లేదమ్మా, ఇంకెప్పుడు కంట తడి పెట్టినమ్మా. నువ్వు కళకళలాడుతూ ఉంటే చూడాలని నేనెంత ఆశపడుతున్నానో చెప్పలేను. అర్థమైందమ్మా నీ ఆవేదన. మామయ్య నువ్వు నా మంచి కోరే నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. అమ్మా, నాకు భార్య లేని లోపం, పాపకు తల్లి లేని లోటు తీర్చగల స్త్రీ ఈ లోకంలోనే లేదమ్మా. లేదు. అమెరికా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. గ్రేట్ కంట్రీ, గ్రేట్ పీపుల్, బట్ వాట్ టు డూ? ఏం చేయడం? తప్పు లేదు. ఫైనాన్స్ ఇస్ ద ప్రాబ్లం. డోంట్ వరీ, బాకీ నాకు పెళ్లి అయిపోతే లక్ష లక్షల డబ్బు. వాట్? సెకండ్ మ్యారేజ్, రెండో పెళ్లి? అవును, నీల చచ్చిపోయిందిగా, అందుకని బాకు నాకు పెళ్లి చేయాలని మా డాడీ ప్లాన్ చేస్తున్నాడు. యువర్ ఫాదర్ ఇస్ ఎ క్రూక్. వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యారీ హిమ్ ఇమీడియట్లీ. పెళ్లి చేసుకుని డబ్బు తీసిరా. ఓ యెస్ షూర్. ఏ బప్పర్, అందరూ బయట చూడండి. అరే దుర్గా భాయ్, లాలా గారికి చూసి పోతాం. ఏటమ్మా? ఏమ్మా? ఏటమ్మా? ఎవరు? ఎక్కడమ్మా? అరే బాయ్, అరే బాబా, అరే నమ్మ ఖరా చేస్తావు లాలా, లోపలికి డబ్బులు తీసుకుంటావు. ఎవడా నువ్వు? బాగుపోతే ఇంటికి పోయి అలా చేస్తావా? అయ్యి కుర్కా, ఈ పద్మాస్కర్ పెడతాను. కూత్తరి శరం లే, నాకేమోసం చేస్తావు. లక్ష్మిని హెత్కా పోయిన దానికి 1000 ఇస్తానని ఖరారు చేసి దోషం ఇచ్చి పని జరిగిన ఎలా బొక్కలో పడిస్తావు. బయటికి. అరే సలా, నీకి కూలీ చేసే మళ్ళీ పోతాను.
చెప్పు నీకు లేదు బ్యాలెన్స్ చేసేటప్పుడు నువ్వెవరన్నా తెలుసు ఒక లక్ష ఓరేవా దేకోలాలా ఈ పొట్టి సైతం నన్ను ఈ పద్మాస్ గారి దగ్గరకు పిలిచిగా వచ్చింది ఇప్పుడు నన్నే దగా చేస్తా ఉంది ముందు వాడు వదిలే అచ్చా 800 తమిళి కూడా ఎక్కువ అవద్దు సలాం లలా బహుత చాలి తాగొచ్చి నానా కూతును కూచాడు అయ్యగారు పట్టుకొని నాలుగు తన్నకుండా వదిలేశారు నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా వదిన ఆ మందరం మన కొంప తీస్తుంది అని మా బ్రహ్మాండం నా మాట వింటేగా చెప్పు నిజం చెప్పు ఆ దేవుడి ముందు ప్రమాణం చేసి చెప్పు చెప్పు డబ్బు కోసం బుద్ధి గడ్డి చెయ్యరాని పనులు చేశాడు అయ్యగారు డబ్బు కోసమా ఎవరిచ్చారు మీ మా రామ్ కోటి గారు ఎందుకు ఇచ్చారు మీకు నీలమ్మ గారికి కాకుండా మీ కాపురం ఈడ తీసినందు పాపకి మినుపు సున్నెలో కడుపు నొప్పి మందు నా చేత పెట్టించారు అయ్యగారు ఆ తాగుపోతికి డబ్బిచ్చి పాపను మాయం చేయించింది కూడా ఆయనే అయ్యగారు అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు ఎంత పని చేశాను నీ ముఖం చూస్తాను పాప నీకు తెలియదా అక్కయ్య ఆ పొట్టిది ఎలాంటి కట్టుకసలు చెబుతోందో నేను ఈ చేతులతో వేణుని పెంచానే నేను వేణుకి ద్రోహం తలపెడతానా అక్కయ్య అసలు సంగతి వేరు వదినా ఈ పొట్టిది ఆ తాగుపోతు గాని వల్ల వేసుకుని పైగా చూడండి ఎంత నాటకం ఆడుతుందో రామకోటి గారు ఇక మీకు 3 నిమిషాలు కనిపిస్తుంది నాకు మతి పూర్తిగా పోయే లోక వాళ్లకు తగిన శాస్తి జరగాలి ముందు పంది కుక్కులు ఇంట్లోంచి బయటికి పోవాలి ఏనే ఇంకా అలాగే నిలబడున్నారే పెను ప్లీజ్ డోంట్ బి హేస్టీ అవును తొందరకూడదు నా బ్రతుకులో చిచ్చు పెట్టిన నీచుడు నీల నిండు ప్రాణాన్ని పలికున్న రాక్షసులు నడవండి బయటికి 10 లెక్క పెట్టేలోగా బయటకు నడిచారా సరే లేదా నీల ప్రాణానికి మీ అందరి ప్రాణాలు పడి తీసుకుంటారు కదండి ఒకటి 2 3 అది కాదు నాయన 4 వేణు 5 6 బావా 7 8 9 అతనికి మతి భ్రమం కలిగింది ఇట్స్ ఎ మెంటల్ షాక్ మిస్టర్ సుబ్రా ఈ రోగికి మందు కంటే మనశ్శాంతి చాలా అవసరం రోగి కలవరించినప్పుడు ఏమి కంగారు పడకుండా పసిపిల్లవాడిని బొజ్జగించినట్లు ఆలించాలి అతని ముందు ఎవరూ కన్నీరు కార్చకూడదు మనస్తత్వం బాగా తెలిసిన నర్సు ఎవరైనా అతని దగ్గర ఉండడం మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ అతని మనస్సు ఆందోళనకు అలజడికి గురి కాకూడదు దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎక్సైట్మెంట్ సమర్థులారైన నర్సుని మీరు రికమెండ్ చేయండి ఐ షల్ ట్రై టు ఫైండ్ సమ్ వాడెవడో ఎత్తుపోతుంటే నువ్వు గట్టిగా రావద్దమ్మా బాబు నాయనా బాబు వేణు ప్లీజ్ పడుకో నాయనా అమ్మా పడుకో అమ్మా నేలొచ్చిందమ్మా నువ్వు నిద్రపోతే వస్తుంది నాయనా నిద్రపోతే వస్తుంది నిద్రపోతే వస్తుంది బాబు బాబు వెళ్ళండి తొందరగా వెళ్ళండి కారు కోసం బాబు చూస్తూ ఉంటాడు అలానే తీసుకొస్తాగా పడుకో ప్లీజ్ మీరు పడుకోండి మీకు పుణ్యం ఉంటుంది మా బాబుని తీసుకురా తల్లి అలాగే నేను తీసుకొస్తానుగా మీరు పడుకోండి బాబు బాబు
డాక్టర్ గారు అగస్మాత్తుగా 10 ఏళ్ల కొడుకుపోయాడు అప్పటి నుంచి ఇది స్థితి అస్తమానం బాబు బాబు అని పలవరిస్తూ ఉంటుంది అర్థమైంది సరిగ్గా ఇలాంటి కేసే హైదరాబాద్ లో చూసి వచ్చాం వేణుగోపాలరావు అని ఓ పెద్ద ఇంజనీర్ భార్య ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయింది ఆ షాక్ తో అతను మనసు ఎక్కాడు ఆహర్నిశలు నీల నీల అంటూ కలవరిస్తూ ఉంటాడు దేశంలో ఉన్న పెద్ద డాక్టర్లంతా చూశారు మంచం దగ్గరే కన్నీరు కారుస్తూ కూర్చున్న ముసలి తల్లిని పసిపాపను చూస్తే నాకు ఎంతో జాలేసింది అయితే డాక్టర్ గారు వారికి నయం కాదంటారా ఇది మానసికంగా వచ్చిన జబ్బు రోగి మనస్తత్వాన్ని బాగా పరిశీలించి ఎంతో నేర్పుతో చికిత్స చేయాలి సారీ డాక్టర్ చేయి జారింది ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్ గారు భయం లేదు కొన్నాళ్ళు పరిసరాలు మార్చండి మనసుకు పూర్తిగా విశ్రాంతి కావాలి కొన్ని మందులు రాసిస్తాను సిస్టర్ 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 ఏం జరిగింది ఎందుకు ఏడుస్తుంది డాక్టర్ గారు ప్రమాదంలో చిక్కుకుంది నా పెట్టె మాత్రమే ఆ దేవుడు మీ బేబీ రూపంలో వచ్చి నాకు రైలు రైలు ప్రమాదం తప్పించాడు మా బేబీ రూపంలో రంగనాథం ప్లాట్ఫారం మీద ఉంటుందమ్మ చూడు వచ్చి మా బేబీని కాపాడారమ్మ మా మూలంగా పాపం మీకు రైలు దాటిపోయింది ఈశ్వర లీల ఎంత విచిత్రమైంది చెప్పుడు మాటలు విని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్తకి ఎంతో ఉపచారం చేశాను నా వివేకమల్ ఇంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేకపోయాను డాక్టర్ గారు ఈ అనర్థానికి కారణం నేనే డాక్టర్ గారు డాక్టర్ గారు నేను బతికిన నాడు మీకు బాలసిగా పడి ఉంటాను నా కోసం కాదు దేవతలాంటి మా అత్తగారి కోసం ఆ వంశమం తెలియని నా పాప కోసమైనా మీరు వాళ్ళని రక్షించాలి డాక్టర్ గారు రక్షించాలి అతన్ని మామూలు మనిషిని చేయడం నా చేతుల్లో లేదు డాక్టర్ గారు నీ చేతుల్లోనే ఉంది నా చేతుల్లోనా అవునమ్మా చెప్పండి డాక్టర్ గారు నేను పంపానని ఆ ఇంట్లో నర్సుగా ప్రవేశించు పాత స్మృతులన్నీ పీడకలల్లా అతన్ని వేధిస్తున్నాయి అవన్నీ కలలు కాదని నువ్వు రుజువు చెయ్యాలి తనకు శాశ్వతంగా దూరం అయిపోయిందనుకున్న ప్రేమనీతి తనతోనే ఉందని క్రమక్రమంగా అతను గుర్తించేలా చెయ్యాలి తప్పకుండా చేస్తాను డాక్టర్ గారు సంతోషంగా చేస్తాను చూడమ్మా ఒక హెచ్చరిక నువ్వు చేయబోతున్నది కత్తి మీద సాం తొందరపడి ఆవేశంలో నీ అంతట నువ్వు బయటపడకూడదు ఆ షాక్తో అతను ప్రాణానికి అపాయం రావచ్చు వేణు తనంత తానుగా నిన్ను గుర్తించేంత వరకు నువ్వెవరో అతనికి ఎంతమాత్రం తెలియకూడదు అతనికే కాదు ఆ ఇంట్లో మరెవరికీ కూడా తెలియకూడదు మీ పాపకు కూడా జాగ్రత్త
అలాగే డాక్టర్ గారు. మే గాడ్ బ్లెస్ యు. ఎవరమ్మా మీరు? డాక్టర్ పంపారా? లోపలికి రండి. రామ్మా లోపలికి. पाल तागते वस्तुंदी बाबू. तागु पाल तागते वस्तुंदा. అమ్మమ్మ పిలుస్తుంది వెళ్ళమ్మ. దజన్ చేతుల్లో బిడ్డలు బతకాలని ఊరికే అన్నారా? ఎవరు మీరు? నీల పంపిందా? మీరు పడుకోండి. మా నీలమ్మ తల్లి చచ్చి ఏ లోకానందు మమ్మల్ని అందరినీ అన్యాయం చేసిపోయి నాన్న తప్పు. డాడీ దగ్గర విడవకూడదు. డాక్టర్ చెప్పలా? లేదమ్మా. నువ్వు పాడకపోతే బొమ్మలు రావు. నువ్వు అప్పుడు చింత చెట్లకి పాడగా నేను చూడలేదనుకున్నావా? నువ్వు పాడాల్సిందే పాడాల్సిందే. మీరు పడుకుంటే నేను పాడతాను. పాడతావా? పాడు పాడు.
श्रीगिरि शिखर विमान विहारी श्री शिव मूर्ति देवेरी नी वरमिदि कादा तल्ले नी दयै कले బీపీ ఆల్మోస్ట్ నార్మల్ గా వచ్చింది యు హావ్ డన్ ఎ మ్యాజిక్ అమ్మా ఇక భయం లేదమ్మా వేణు గారు తొందరలో తీరుకుంటారు మీ దయ ఆ ఏడు కొండల వాని అనుగ్రహం చెబుతా నిదరు తూ వినవా నా కంటి వెలుగా నా బూటి పులుగా కథ వింటే కలలెన్ను కదలాడునేమో ఆ కథలో వ్యధలెన్ను మెదలాడునేమో ఒక కొండ ఒక కనుమ ఆరింటికి నడుమ ఉండేదొక తోట ఆ తోట ఆడేది పాడేదొక పిల్ల ఒక పేద పిల్ల ఆ చోట అందాల దొరని చూసింది చూసి చూసి మనసిచ్చి వేసింది ఆ పేద పిల్ల Oh,
ఎక్సైట్మెంట్ పనికిరాదని చెప్పాను ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు వారి మనస్సు భరించరాని అలజడి గురైంది మిస్టర్ సుబ్రా డాక్టర్ ప్రతాప్ ఏమన్నారు ఆయన మెడ్రాస్లో లేరండి జర్మనీ వెళ్ళారట నెలాఖరు దాకా రారట పాటి పిటి చూడండి ఒక్కసారి డాక్టర్ సేన్కి ఫోన్ చేయండి చేశానండి ఆయన కూడా ఊళ్ళో లేరట డాక్టర్ గారు ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చాను వారికి పూర్తి విశ్రాంతి అవసరం వారి గదిలోకి నర్స్ తప్ప ఇంకెవ్వరూ వెళ్ళకూడదు బిడ్డను ఎలాగైనా రక్షించండి డాక్టర్ గారు మేమేం చేయగలం ఇక వారు నా భగవంతుడే రక్షించాలి అంతేనంటారా కుప్పలో పుట్టి పెరిగిన మట్టి బుర్రకు ఇంతకంటే మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి ఛీ నీ ముఖం చూడడానికి అసహ్యంగా ఉంది అమ్మా నేను రైలు ప్రమాదంలో చచ్చిపోలేదమ్మా నేనే చేశానమ్మా నీలా అందరి మాటలు నమ్మేవా నీలో నమ్మి నన్ను అన్యాయం చేసిపోతావా నీలో నా పాపాన్ని దేవుడు కూడా క్షమించుడు నీలో ఈ గరీబు పిల్లని నీ గుండెల్లో ఎంతగా దాచావు దొరా స్వామి దొర చూడు దొర ఒక్కసారి కళ్ళు తెరిచి నా కేసు చూడు దొర దొర వింటావా నీకు ఇష్టమైన పాట పాడతాను వింటావా దొర గట్టు కాడ ఎవరో చెట్టు నీడ ఎవరో నల్ల కనుల నాగ స్వరము ఊదేరు ఎవరో అయ్యకు బువ్వ పెట్టాల పెయ్యకు మువ్వ కట్టాల ఒక్కటొక్కటే కొండపైకి సుక్క దీపం రాకమునుపే రాకమునుపే ఏటి కట్టు కాడ మావి చెట్టు నీడ ఎవరో కళ్ళ నిండ నీళ్లు నింపి చూసేరు ఎవరో కళ్ళు విప్పి రాచ కొడక నా కోసం చూడవా